అబ్బాయి క్యారెక్టర్ ఇస్తానంటే వద్దని ఏడ్చే వినోదలాగా ఏడుపులేంటి దేవదాసునయ్యేనరా ఏంట్రా ఎత్తుకుతున్నా కుక్క ఉంది దేవదాస్ ఎక్కడని ఒరే నీనే దేవదాసునయ్యేనరా ఏమైంది ఇంతకి ఒరే అమ్మకి ప్రపోజ్ చేయాలనుకున్నానరా ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తదేమో డౌట్ గా ఉందరా అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట ప్రియా లేకుండా నేను బతకలేనరా మన రూమ్ లో తినడానికి ప్రియా పచ్చడి ఉందా లేదురా నాకటానికి ప్రియా లేదు గానీ నీ గోకటానికి శ్రీయా కావాలా నీకు సరే లవ్ అనేది ఎన్ని అక్షరాలరా నాలుగురా ఏటీఎం పిన్ నంబర్ నాలుగురా ఈ నాలుగు అంకెల కోసమే ఆ నాలుగు అక్షరాల పేరుతో మనల్ని వాడుకుంటుంటారు వాళ్ళు నాది వన్ సైడ్ లవ్ రా ఇట్రా చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు ప్రేమించగానే నో అని చెప్పింది అనుకో అది వన్ సైడ్ అదే yes అని చెప్పింది అనుకో అది టూ సైడ్ అదే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అనుకో అది సూసైడ్ జీవిత సత్యమా ఒరే నీకంటూ లవ్ అంటే ఏం లేదేట్రా ఎందుకు లేదు ఆ అమ్మాయి పేరు లిల్లీ ఎప్పుడూ చెప్పేది చిల్లి ఓ రోజు వెళ్ళిపోయింది ఢిల్లీ తిరిగి వచ్చింది మళ్ళీ తీరా వచ్చాక తెలిసింది అది ఇద్దరు పిల్లల తల్లి శ్రీయ పార్క్ వచ్చే టైం అయిందిరా నా లవ్ కొంచెం సపోర్ట్ చేయరా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తా పో బట్టల మార్చుకురా ఎందుకు ఇప్పు ఇక్కడే కూర్చో టైటానిక్ లో హీరో గీసినట్టు బొమ్మ గీస్తా ఏమండి ఆడది బలమైనది కాకపోవచ్చు కానీ మన బలహీనత మాత్రం ఆడదేనండి మళ్ళీ ఆ పార్కు వెళ్ళాలి వీడికి లవర్ సెట్ చేయాలి ప్రియా వస్తుందా అని డౌట్ గా ఉందిరా ఎందుకురా నీకు డౌట్ నాకు ఈ అమ్మాయిని అన్ని డౌట్లే వస్తున్నారా నాకు తెలుసురా నేను తెచ్చుకున్న స్వాతి బుక్ లో మధ్యలో పేజీలు మిస్ అవుతున్నప్పుడు అనుకున్నా నీకు డౌట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యని దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి నిజమే ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బ్యాలెన్స్ చేశాడరా ఆ శ్రీయా లేకపోతే బాతో గుండె చచ్చిపోతానరా అది ఒప్పుకున్న ఆనందంతో చచ్చిపోతావు నీ గుండె అంత వీకు హెల్ప్ చేయాలి అంతేగా ఇట్లా చెప్తా అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసామనుకో పన్నట్టే నువ్వు చూసుకో నేను చెప్తా అంకుల్కి కళ్ళు కనపడేమో అంకుల్ అటు కాదు అటు నడవండి ఏంట్రా అంకుల్ అంటదే కళ్ళు కనపడం అంటదేట్రా నిన్ను తగలయ్య స్టైల్ గా నడవమ దాటం ఏంట్రా మొత్తానికి ఏదైతే టచింగ్స్ అయితే అయినాయి కదా లైట్గా అయిందిరా ఇప్పుడు ఒక లెటర్ ఇస్తా అది యాజ్ చీజ్ చదువు ఇక అది మామూలుగా పిచ్చెక్కిపోద్ది అంతే డాటా ఫోన్ వెళ్ళి చెప్తా నిన్ను చూడగానే డౌన్ అయింది నా బీపీ నీ కళ్ళు నా కిడ్నీలో రాళ్ళు నీ చూపులు నా పాడైపోయిన ఊపిరి తిత్తులు అయ్యో మీకు ఇన్ని జబ్బులు ఉన్నాయా నీకు ఇలాగ అర్థమైందా ఇదిగోండి వెళ్ళి డాక్టర్ చూపించుకో నాకు డబ్బులు ఎత్తవాడి నువ్వు మా దగ్గర కోట్లు ఉన్నాయి అసలు హలో నా దగ్గర డబ్బులకి ఏం తక్కువ లేదు నేను చిట్టి చేశాను అనుకో పై నుంచి గలగల రాలుతాయి తెలుసా మీరు చిట్టి చేస్తే డబ్బులు రాలవు చప్పట్లు కొడితే రాలుతాయి ఆ పిడత మొహం దానికి ఇన్ని ఐడియాలు అవసరం లే ఎల్లి కోతిలాగా నాలుగు గెంతులు గెంత అదే పడిపోద్ది ఇటు కోతిలో చేస్తే పడిపోద్దా ఏ జాతి వాళ్ళకి ఆ జాతి పనిలో తొందరగా రియాక్ట్ అవుతారు ఇల్లు రేపు మీ అమ్మ నాన్న తీసుకొని మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చండి ఏమందరా సర్లే గానీ అమ్మని తీసుకెళ్ళపోయినా పర్లేదు కానీ నాన్నను మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి లేకపోతే నిన్ను చూసి నాన్న అనుకుంటారు జాగ్రత్తగా ఒరే
నాన్న కింద నటించావా నటించవా నువ్వు నీకు నాన్నగా చేయటం కంటే అప్పారావుతో గట్టం చేయటం మేలు నటించవా నటించను ఒరేయ్ ఎల్లరా నువ్వు అక్కడేనా నాకు మమ్మీ కింద నటించడానికి పిలిపించు జాని జాని మమ్మీ క్యారెక్టర్ ఆ అయ్యా సార్ డాడీ క్యారెక్టర్ ఓకే ఫాదర్ క్యారెక్టర్ రెడీ రా రానన్న జానన్న అలా ఫిక్స్ అయ్యావా ఒరేయ్ ఈ ఓల్డ్ గెటప్ లో నీకు ఏమనిపిస్తుందిరా ఎంత గెటప్ వేసుకున్నా నీ నేచురాలిటీని అందుకోలేకపోతున్నావురా నాకు అర్థమైపోయింది ఏంటి అది మదర్ అవును నేను ఫాదర్ ఓకే నువ్వు కొడుకు అవును కొంచెం సేపు ఇక్కడే ఉండి నేను చెప్పస్తా ఇప్పుడు ఒరే ఆగి అక్కడ పెళ్లి చూపులకి పద ఆ ఎవరండి ఇంట్లో ఏంటండి పెళ్లి చూపులకు వచ్చారా అబ్బే లేదండి నీకు చూపు పోతే చూపించుకుందామని వచ్చాం నాన్న అవును ఈడెవడు అసలు మా అమ్మాయికి సొంత బావండి చిన్నప్పటి నుంచి తొక్కుడు బిళ్ళ కర్రాపుల్ల ఒంగులు దూకుళ్ళు అన్ని ఆడుకునేవాళ్ళండి పిల్ల పెద్ద మనిషి పెళ్ళేడుకు వచ్చింది కదా ఇంకా ఆటలు ఆపమని చెప్పండి ఆడుకోనివ్వరా నీకు పెళ్ళి అయిన తర్వాత వాడు ఆడుకుంటే వాడి పిల్లలతో నువ్వు ఆడుకోవాల్సి వస్తుంది సరే అండి అబ్బాయి ఏం చేస్తుంటాడండి రోగాలకి మందులు రాస్తుంటాడండి అంటే డాక్టర్ అండి లేదండి అన్ని రోగాలు చూసినాడు కదా ఏ మందుకు ఏ రోగం అన్ని తెలిసిపోతాయండి ఇంతకీ ఆదాయం ఎంతో రేపు పెళ్ళాక నేను వంట గదిలో ఒంటరిగా వంట చేస్తుంటే మీరు వెనక నుంచి వచ్చి ఏం చేస్తారు అంటే నువ్వు వంట గదిలో వెనక తిరిగా ఏమి చేయలేనంత ఎర్రి పప్పు అనుకున్నాడా సపోజ్ ఇది మీరు అనుకో వంట గదిలో ఉన్నారు మా వాడు వెనక నుంచి వస్తాడు ఏమి ఇలా వాటేసుకోలేడా అమీర్పేట సెంటర్ లో ఒక మంచం వేసి మనిషి 100 రూపాయలు టికెట్ పెడదాం తగలయ్యా ఊటీ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాం ఏమండి మా అమ్మాయి స్వీట్ 16 మా వాడు కూడా స్వీట్ 16 అండి అదేంటి గట్టిగా స్వీట్ తింటే 16 రోజుల్లో పోతాడు ఏమి లేదండి మాకు 16 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అది ఎలా చెప్పాలో తెలియదు మొత్తం ఇక్కడే ఉన్నాయి మర్యాదగా చెప్తున్నా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి నాకు ఇక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసింది అమ్మాయి నీ వయసు ఎంత 16 నీ వయసు 24 ఈడి 24 అవునండి కాకపోతే 24కి మధ్యలో ఇంటూ ఉందండి 24 80 80 పక్క జరగరా నువ్వు ఈ కంపెనీల కోసం నీతో కంపెనీకి రమ్మంటారు నువ్వు